సో టీఎస్పిఎస్సి గ్రూప్ టూ మిషన్ ఫైవ్ హండ్రెడ్ సో దీంట్లో భాగంగా ఈ వీడియోలు చేస్తున్నాం టిప్స్ అండ్ టెక్నిక్స్కి సంబంధించినటువంటి వీడియోస్ ఎందుకంటే మనకి వన్ ఫిఫ్టీ మార్క్స్ పేపర్లో మీరు సపోజ్ ఒక నూట ముప్పై నూట ఇరవై నూట ముప్పై క్వశ్చన్స్కి ఆన్సర్ పెట్టారు అనుకోండి అందులో సపోజ్ వంద వన్ ఫార్టీ అనుకుందాం ఒక ఎయిటీ వరకు మీరు నాలెడ్జ్ తోటి పెడతారు ఇంకొక ఫార్టీ వరకు నాలెడ్జ్ తోటి ఇంటిగ్రేట్ చేసినటువంటి టిప్స్ ట్రిక్స్ టెక్నిక్స్ వీటిని ఉపయోగించి పెట్టాలి సో ఆ రకమైనటువంటి టిప్స్ ఇప్పుడు మీకు చెప్తున్నాను సో జనరల్గా టిఎస్పిఎస్సి గ్రూప్ టూ అభ్యర్థులు చేసే ఒక ఐదు తప్పులు ప్రిపరేషన్లో చేసే తప్పులు ఏంటి ఇప్పుడు ఎగ్జామ్ డేట్ అనౌన్స్ అయింది ఆగస్ట్ సెవెంత్ అండ్ ఎయిత్ అంటున్నారు నూట యాభై రోజులు మనకి పర్ఫెక్ట్గా ప్రిపరేషన్కి ఉంది ఇది చాలా ఎనఫ్ టైం సో ఈ నేపథ్యంలో టీఎస్పిఎస్సి గ్రూప్ టూకి సంబంధించి ఫేస్ టు ఫేస్ విత్ ఫ్యాకల్టీ ఎఫ్ త్రీ అనే ప్రోగ్రామ్ పెడుతున్నాం టెన్త్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మార్నింగ్ టెన్ ఏఎం నుంచి వన్ పిఎం వరకు ఇది వెన్యూ వచ్చేసి వికాస్ బుక్స్ బిల్డింగ్ సెకండ్ ఫ్లోర్ అశోక్ నగర్ హైదరాబాద్ ఇది ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి మాత్రమే తెలుగు మీడియం వాళ్ళకి మరో రోజు డేట్ అనౌన్స్ చేస్తాం సో ఈ మిస్టేక్స్కి ఏంటి అంటే న్యూ 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 అంటే ఎవ్రీ టైమ్ ట్రయింగ్ టు ఫైండ్ న్యూ టాపిక్స్ అంటే కొత్త టాపిక్స్ ఏమున్నాయని కొత్త కాన్సెప్ట్స్ ఏమొచ్చినాయని కొత్త బుక్స్ ఏమొచ్చినాయని కొత్త మెటీరియల్ ఏమి వచ్చిందని ఇలా కొత్త దానికోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు ఏదేదో చదివేద్దాం ఇంకేదో చదివేద్దామని అవన్నీ అవసరం లేదు మ్యాక్సిమం మీరు ఏదైనా ఒక సబ్జెక్ట్కి ఒక పుస్తకం పెట్టుకోండి అది ఎవరి పబ్లికేషన్ అయినా పర్వాలేదు అంటే ఇప్పుడు పాలిటీలో లక్ష్మీకాంత్ బుక్ ఉంది ఆరు లేకపోతే విన్నర్స్ పబ్లికేషన్లో నేను రాసిన పుస్తకం ఉంది ఆరు లేకపోతే కృష్ణారెడ్డి గారి బుక్ ఉంది ఆరు రమాదేవి మేడం బుక్ ఉంది ఎవ్వరి బుక్ అయినా పర్లేదు నీ దగ్గర ఏ పుస్తకం ఉన్నా పర్వాలేదు నాది మాత్రమే ఉండాలనేది ఏం లేదు ఎవ్వరి పుస్తకం ఉన్నా ఆర్ ఓన్లీ క్లాస్ నోట్స్ ఉన్నా క్లాస్ నోట్స్ అన్నిటికన్నా మంచింది లేదు అంత మించింది లేదు దానికి అనుబంధంగా ఒక టెక్స్ట్ బుక్ ఉంటే సరిపోతుంది వీటిని ఈ క్లాస్ నోట్స్ని తర్వాత ఆ టెక్స్ట్ బుక్ని కనీసం ఒక నాలుగైదు సార్లు రివిజన్ చేయాలి అంతే తప్ప నాలుగైదు రకాల పుస్తకాలు కోరుకుని ఏది పూర్తిగా చదవకుండా వదిలేయడం అనేది మహాపాపం సో ఒకే పుస్తకాన్ని నాలుగైదు సార్లు రివిజన్ చేయండి కొత్త దొద్దు ఈ కొత్త కొత్త అనేటటువంటి పదాల నేపథ్యంలో మీరు చాలా తప్పు చేస్తున్నారన్నమాట ఇక రెండో ప్రాబ్లం రెండో మిస్టేక్ ఏంటంటే రివిజన్ చేయకపోవడం నో రివిజన్ జనరల్గా మనకి పోటీ పరీక్షలో ఎలా ఉంటుందంటే ఒక పది క్వశ్చన్ల వరకు మనం తప్పు పెడతాం కానీ బయటకు వచ్చి చూసుకున్న తర్వాత ఆ పది క్వశ్చన్లు ఏమై ఉంటాయంటే మనము ఎక్కడో చదివినట్టున్నటువంటి క్వశ్చన్స్ అయి ఉంటాయి అంటే ఇప్పుడు దీనికి కంప్లైంట్ ఏంటి అంటే తెలిసిన ప్రశ్నకే తప్పు సమాధానం పెట్టానని ఇక తెలిసిన ప్రశ్నలకి తప్పు సమాధానం పెడితే మాకు తెలియని ప్రశ్నలకి నువ్వు ఖచ్చితంగా తప్పే పెడతావు ఇంకా దాంట్లో డౌట్ లేదు సో కాబట్టి మనకి తెలిసిన విషయాలు బాగా చదివిన విషయాలు మళ్ళీ మళ్ళీ చదవాలి గట్టిగా గుర్తుపెట్టుకోవాలి దీన్ని మళ్ళీ ఛాయిస్ వదిలేయకూడదు లేకపోతే అదృష్టానికి వదిలిపెట్టకూడదు ఎందుకంటే రివిజన్ ఇస్ ద కీ టు ద సక్సెస్ ఈ పరీక్షలో గ్రూప్ టూ కానీ గ్రూప్ వన్ కానీ సివిల్స్ కానీ మీరు సక్సెస్ అవ్వాలంటే రివిజన్ చేయాలి నెవర్ రీడ్ ఎనీథింగ్ దట్ యూ కెనాట్ రివైస్ మూడో ప్రాబ్లం ఏంటి మూడో తప్పు ఏం చేస్తారంటే ఇట్ హెల్ప్స్ యూ టు ఫోకస్ అంటే నాట్ ప్రాక్టీసింగ్ ద పీవైక్యూస్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేయకపోవడం అఫ్కోర్స్ టీఎస్పిఎస్సి ఒకటే పీవైక్యూ ఉంది గ్రూప్ టూకి సంబంధించి ఒకేసారి ఎగ్జామ్ జరిగింది అయినా కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు జరిగినటువంటి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చదవండి లాస్ట్ ఫైవ్ ఇయర్స్ యూపీఎస్సి నిర్వహించిన ప్రిలిమ్స్ జనరల్ స్టడీస్ పేపర్లు చూడండి సిసిఆట్ పేపర్లు చూడండి ఎందుకంటే మెంటల్ అబిలిటీకి ఉపయోగపడుతుంది సో ఆ పీవైక్యూ ప్రాక్టీస్ చేయకపోవడం అనేది కూడా చాలా తప్పు ఎందుకంటే ప్రాక్టీస్ చేస్తే మీకు ఇంపార్టెంట్ ఏరియాస్ ఏది అనేది తెలుస్తుంది ఎగ్జామినర్ ఏ అంశాల మీద ఎక్కువ ఫోకస్ పెట్టి దృష్టి పెట్టిస్తున్నాడో తెలుస్తుంది టాపిక్స్ రిపీట్ అవుతాయి థీమ్స్ రిలీట్ రిపీట్ అవుతాయి క్వశ్చన్స్ కూడా రిపీట్ అవుతాయి కొన్ని సందర్భాల్లో అలా కూడా జరుగుతుంది ఇది రిపీట్ అవుతున్నటువంటి విషయం ద్వారా మనం ఏం పసిగట్టవచ్చు అంటే ఎగ్జామినర్ వీటికి రిపీటెడ్గా ఎందుకు క్వశ్చన్ ఇస్తున్నాడు ఎందుకు టాపిక్ థీమ్స్ ఎందుకు ఒకే రిపీటెడ్గా ఎందుకు ఇస్తున్నాడనే విషయం అర్థమైతే మనం రాబోయే ఎగ్జామ్లో క్వశ్చన్స్ని గెస్ట్ చేసేయచ్చు అది ఎంసీక్యూ గెస్ చేసే ఎంసీక్యూ క్వశ్చన్స్ అయినా డిస్క్రిప్టివ్ క్వశ్చన్స్ అయినా నూట యాభైలో కనీసం నూట నలభై తొమ్మిది వరకు గెస్ చేసేయచ్చు ఈ పీవైక్యూ కనుక మీరు కనీసం ఒక ఐదు సంవత్సరాల గ్రూప్ టూ అండ్ అదేవిధంగా ఒక ఐదు సంవత్సరాల యూపీఎస్సి జనరల్ స్టడీస్ ప్రిలిమ్స్ సి రెండు మీరు కనుక రిపీటెడ్గా చదివితే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ చదివితే సరిపోతుంది మనకి గ్రూప్ టూ లేకపోవచ్చు ప్రీవియస్లో ఒకటే గ్రూప్ టూ జరిగి ఉండొచ్చు కానీ రెండు గ్రూప్ వన్ ఎగ్జామ్స్ జరిగినాయి ప్రిలిమ్స్ అవి రిపీటెడ్ క్వశ్చన్స్ అది కూడా టిఎస్పిఎస్సి వాళ్ళు ఇచ్చేవే ఒక గ్రూప్ టూ ఉంది తర్వాత గ్రూప్ ఫోర్ కూడా జరిగింది అనుకుంటా సో వీటిని మీరు ఒకసారి రివిజన్ చేసుకున్న చాలు వేరే వేరే ఎగ్జామ్స్కి సంబంధించిన జనరల్ స్టడీస్ పేపర్స్ ఒకసారి రిపీట్గా చూసుకోండి మిగతా మెయిన్ కాంపోనెంట్ కోర్ కాంపోనెంట్ ఏదైతే ఉందో ఆ కోర్ కాంపొనెంట్కి సంబంధించినటువంటి అంశాలు ఆ ఒకసారి జరిగిన గ్రూప్ టూ నుంచి ఒకసారి రివిజన్ చేసుకుంటే మంచిది ఈ పివై క్యూస్ ఎలా చదవాలి ఎలా విశ్లేషించాలి అనే దాని మీద మళ్ళీ ఇంకో ప్రత్యేకమైన వీడియో చేస్తారు అదొక చాలా సైన్స్తో కూడుకున్నటువంటి విషయం ఒక పది నిమిషాలు ఉంటుంది ఆ వీడియో అండ్ ఓవర్ డిపెండెన్సీ ఆన్ ది యూట్యూబ్ ఈజ్ అనదర్ మిస్టేక్ అంటే జనరల్గా యూట్యూబ్ వీడియోల మీద విపరీతంగా ఆధారపడి ఉంటుంది కరెంట్ అఫైర్స్కి కావచ్చు స్టాటిక్ సబ్జెక్ట్ కూడా కరెంట్ దీని మీద ఆధారపడుతుంది కానీ దీనివల్ల ఏమవుతుందంటే మనకు తెలియకుండానే ఒక రకమైన డిస్ట్రాక్షన్ వస్తుంది దీన్ని డిజిటల్ డిస్ట్రాక్షన్ అనట అంటే డిజిటల్ డిస్ట్రాక్షన్ అంటే మీరు పా లెసన్ కోసం కాన్సెప్ట్ కోసం మీరు యూట్యూబ్ చూస్తారు కానీ మీకు తెలియకుండానే సోషల్ మీడియాలోకి వెళ్ళిపోవడం ఈ యూట్యూబ్ వీడియోలో వేరే వీడియోలు చూస్తూ ఉండడం ఎందుకంటే సజెషన్స్ వస్తూ ఉంటాయి కదా దీనివల్ల మీకు టైం ఎక్కువ నష్టపోయే పరిస్థితి ఉంటుంది అంటే యూట్యూబ్ కంప్లీట్గా వదిలేయండి అని కాదు యూట్యూబ్ చ చూసేటప్పుడు ఇప్పుడు సపోజ్ కొంతమంది గుడ్డిగా కరెంట్ అఫైర్స్ మీద మాత్రమే ఫాలో అవుతుంటారు అది కరెక్ట్ కాదు ఇట్లా యూట్యూబ్ ద్వారా నేర్చుకోవడం అనేటటువంటి విషయంలో కొంచెం నాకు డౌట్లు ఉన్నాయి మీ పర్సనల్ చాయిస్ అది సాధ్యమైనంత వరకు మీరు క్లాసులు వినడం ఇలాంటివి ఏమైనా ఉంటే యాక్చువల్ క్లాస్ రూమ్కి వెళ్ళండి బెటర్ అది అండ్ లూసింగ్ మోటివేషన్ ఇంకో తప్పు ఎందుకంటే కోర్స్ ఈ విషయంలో సొంతంగా వీళ్ళ తప్పు కూడా ఏం లేదు చాలా సందర్భాల్లో ఎగ్జామ్ పోస్ట్ పోన్మెంట్ అవ్వడం దాంతో పరిసరాల్లో నెగిటివిటీ బాగా విస్తరించి ఉండడం ఇటువంటి పరిస్థితుల వల్ల మోటివేషన్ కోల్పోతాం మోటివేషన్ కోల్పోవడం అంటే అటువంటి పరిస్థితుల్లో అంటే నాకు చదవాలనిపించట్లేదు పీయట్లేదు స్ట్రెస్కి ఫీల్ అవుతున్నా స్ట్రెస్కి గురవుతున్న ఏదో సూసైడ్ టెండెన్సీస్ లాంటివి కనపడుతున్నాయి ఇటువంటి ఆలోచనలు వచ్చినాయి అనుకోండి అసలు మనం గ్రూప్ టూ లేకపోతే గ్రూప్ వన్ ఎందుకు ప్రిపేర్ అవుతున్నాము అవదలుచుకున్నాం ఏ ఏ కారణంతో అసలు గ్రూప్ వన్ గ్రూప్ టూ ప్రిపేర్ అవ్వడానికి మనం హైదరాబాద్ వచ్చేవానో లేకపోతే ఒక ఆన్లైన్ కోర్స్ కొనుక్కున్నామో ఒకసారి చెక్ చేసుకోవాలి ఎందుకంటే ఆ రీజనే నీకు మోటివేషన్ నిలబెట్టేది ఆ కారణం ఏ కారణం నిన్ను అది నిరుద్యోగమా లేకపోతే మీ పేరెంట్స్ ఒత్తిడి ఆ ప్రెస్టేజ్ కోసమా పవర్ కోసమా అంటే నాలుగు పీలు ఉంటాయి పవర్ యూజ్ అంటే నీకు గ్రూప్ టూ ఉద్యోగం వస్తే ప్రభుత్వ ఉద్యోగం వస్తుంది కాబట్టి పవర్ వస్తుంది రెండు ప్రెస్టేజ్ సమాజంలో గౌరవం వస్తుంది ఈ ప్రభుత్వ ఉద్యోగం కోసం నువ్వు కృషి చేయడానికి మరో కారణం ఏంటి అంటే పీ ఫర్ పేరెంట్స్ మరో మూడో పీ పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని మంచి వివాదాలు చూసుకోవాలనుకుంటారు కాబట్టి వాళ్ళ తప్పు కూడా లేదు పేరెంట్స్ వాళ్ళు సో ఈ పవర్ తర్వాత ప్రెస్టేజ్ తర్వాత పేరెంట్స్ ఇవన్నీ కాకుండా కొంచెం తక్కువ ఇంపార్టెంట్ అయినా పే అంటే ఈవెన్ పే అండ్ పేట్రియాటిజం పేట్రియాటిజం అనేటికన్నా ముఖ్యమే దేశభక్తి ఆ దేశభక్తి దేశం పట్ల నిరూపించుకోవాలంటే ఒక ప్రభుత్వోద్యోగిగా ఆ దేశానికి పట్ల రుణం తీర్చుకోవచ్చు అనేటటువంటి పాయింట్ ఆఫ్ వ్యూ ఇలా ఐదు కారణాలు ఉన్నాయి సో ఈ ఐదు తప్పులు చేయడం అవాయిడ్ చేయండి ఎందుకంటే మీకు మోటివేషన్ కావ కావాలి అనుకున్నప్పుడు అసలు ఎందుకు నేను గ్రూప్ టూ ప్రిపేర్ అవ్వదలుచుకున్నాను ఎందుకు గ్రూప్ టూ ఉద్యోగం సాధించదలుచుకున్నాను అనే రీజన్ వెతుకు అప్పుడు అదే నిన్ను మళ్ళీ నిలబెడుతుంది యూట్యూబ్ మీద డిపెండ్ అవ్వడం అనేది ఒక మిస్టేక్ దాన్ని తగ్గించుకోండి టిప్స్ ట్రిక్స్ టెక్నిక్స్ ఈ త్రీ టీస్ మీద ఆధారపడే విధంగా ఈ యూట్యూబ్ మా రిఫర్ చేసుకోండి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయకపోవడం కాబట్టి కనీసం ఆంధ్రప్రదేశ్లో పీవై క్యూస్ అంటే ఆంధ్రప్రదేశ్లో జరిగిన గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ వన్ ప్రిలిమ్స్ గ్రూప్ టూ ఎగ్జామ్కి సంబంధించిన పీవై క్యూస్ అలాగే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఒకసారి గ్రూప్ టూ నిర్వహించింది దానికి సంబంధించి యూపీఎస్సి క్వశ్చన్ పేపర్స్ ఒక లాస్ట్ ఫైవ్ ఇయర్స్వి ట్రై చేస్తే ఎట్లీస్ ట్రై చేయండి ట్రై నువ్వు ట్రై చేస్తాను అన్నావంటే అంటే నువ్వు చేసేస్తావు తర్వాత నో రివిజన్ రివిజన్ చేయకపోవడం నెవర్ రీడ్ ఎనీథింగ్ దట్ యూ కెనాట్ రివైజ్ నీకు ఎంతవరకు సాధ్యమవుతుందో అంతే చదువు కొత్త పుస్తకాలు చదవకు రివిజన్ చేయకుండా వదిలేయి రివిజన్ కంపల్సరీగా చేయాలి కొత్త పుస్తకాలు కొనడం కొత్త మెటీరియల్ దొరికించుకోవడం ఇవన్నీ కూడా మరి మిస్టేక్స్ అంటే ఎన్ని చెప్పినా కానీ చాలా కాలం నుంచి చెప్తున్నా కానీ అభ్యర్థులు పట్టించుకోరు స్టూడెంట్స్ ఏదో ఏదో అంటే ఈ ఇన్స్టిట్యూట్ మెటీరియల్ కాకుండా వేరే ఇన్స్టిట్యూట్ మెటీరియల్ ఒక పాయింట్ ఎక్కువ ఉంటుంది ఆ పాయింట్ ఎక్కువ ఉందనే విషయాన్ని ఏ చెంచు రెడ్డు జిరాక్స్ షాప్లో పెడతాడు జిరాక్స్ షాప్లో పెట్టినప్పుడు ఇక అది కొనడానికి వెళ్తాం ఇక కొనుక్కుని బయట తెచ్చుకుని పెట్టుకోవడం అంతే తప్ప దాన్ని చదివేది ఉండదు ఒకసారి చదివిన మళ్ళీ ఇంకో కొత్త మెటీరియల్ వస్తుంది ఆ ఇది చదివే లోపల ఆ కొత్త మెటీరియల్ కొనుక్కుని తెచ్చుకుంటాం కాబట్టి ఇలా ప్రతిసారి కొత్త మెటీరియల్ కొత్త బుక్స్ అని కాకుండా ఒకే పుస్తకాన్ని రిపీటెడ్గా చదవడం అనేది చేసుకుంది కొత్త బుక్స్ కొత్త మెటీరియల్ ఇవన్నీ అవసరం లేదు